సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో నడపబడుచున్న ఎస్ఆర్ఎం పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్ సోమవారం నాడు పాఠశాల కరెస్పాండెంట్ ఇందిరా ప్రియదర్శిని అవార్డు గ్రహీత శ్రీ కేశినేని శ్రీదేవి గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సంబురాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలలోని సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి విజన్ 2020 అంటూ అబ్దుల్ కలాం గారు కన్న కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ కేశినేని శ్రీదేవి గారు మాట్లాడుతూ, విద్య అంటే కేవలం మార్కులను, ర్యాంకులను సాధింపచేసేది మాత్రమే కాకూడదని, విద్యార్థుల ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మంచి మార్పులను సాధించేదే నిజమైన విద్య అని, అలాంటి ఉత్తమ విద్యను అందించడానికి తమ పాఠశాల శాయశక్తిలా ప్రయత్నం చేస్తుందన్నారు. కేకేఆర్ విద్యా సంస్థల అధినేత శ్రీ కోసరాజు కోటేశ్వరరావు గారు, ఖమ్మం న్యూ విజన్ విద్యా సంస్థల అధినేత సిహెచ్ ప్రసాద్ గారు ఇతర అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను కూడా నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడం జరిగింది. నమస్కారమే మన సంస్కారం అని చెప్పేసి చెప్పారు. కుమార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరిలో ఊపు తెప్పించారు ఈ పిల్లలు. అద్దరిపోయింది. నెక్స్ట్ నేను కొంత ఆగిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంటింటికి తిరిగి చేయడంలో మా పాత్ర కూడా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను.